మరో ముప్పై రోజుల్లో తెలంగాణలో ఎన్నికలు జరగనున్నాయి ఈ నేపథ్యంలో అన్ని ప్రధాన పార్టీలు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు అధికారంలోకి వచ్చేది తామేనని అన్ని పార్టీల నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు మరోవైపు జనతాక మూడు సంస్థ తన సర్వే ఫలితాలను విడుదల చేసింది తెలంగాణలో మళ్లీ బీఆర్ఎస్ దే అధికారమని జనతాక మూడ్ తెలిపింది ముఖ్యమంత్రిగా కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టబోతున్నారని తెలిసింది బీఆర్ఎస్ కు డెబ్బై రెండు నుంచి డెబ్బై ఐదు వరకు సీట్లు వస్తాయని తెలిపింది కాంగ్రెస్ పార్టీ ముప్పై ఒకటి నుంచి ముప్పై ఆరు వరకు గెలుచుకుంటుందని వెల్లడించింది బీజేపీ కేవలం తొమ్మిది నుంచి ఏడు స్థానాలకే పరిమితమవుతుందని తెలిపింది ఎంఐఎంకు నాలుగు నుంచి ఆరు సీట్లు వస్తాయని ఇక ఓట్ల శాతం విషయానికి వస్తే బీఆర్ఎస్ కు నలభై ఒక్క శాతం కాంగ్రెస్ కు ముప్పై నాలుగు శాతం బీజేపీకి పద్నాలుగు శాతం ఎంఐఎంకు మూడు శాతం ఓట్లు వస్తాయని తెలిపింది రాష్ట్ర వ్యాప్తంగా ఒక లక్ష ఇరవై వేల శాంపిల్లను తీసుకొని సర్వే చేసినట్టు వెల్లడించింది